హలో అండి, నమస్తే. కలిదిండి గార్డెన్స్, మే ప్రభావతి. మొన్న మేము మా గ్రే ప్లాంట్స్ చూపించాను కదండి, ఈరోజు సెకండ్ టైం హార్వెస్టింగ్ అండి ఇది. మొన్న రెండే గుత్తులు పండినాయి, ఈసారి కొంచెం ఎక్కువ పండినాయి. సెకండ్ టైం కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాము. ఇది మొత్తంగా టోటల్గా మా గ్రే ప్లాంట్కి వచ్చిన ఫ్రూట్స్ అండి ఇవన్నీ. ఈ లాక్డౌన్ టైంలో ఇంట్లో ఉండడము ఈ మొక్కల వల్ల కొంచెం కాలక్షేపం బాగా అయిపోతుంది నాకైతే. గ్రే ప్లాంట్కి ఫ్రూట్స్ ఇలా వస్తాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఈసారి మాత్రం చాలా సాటిస్ఫైగా వచ్చినాయి. ఇంకా గార్డెనింగ్ ఇంకా బాగా చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ కూడా వచ్చింది మాకు కూడాని. మీరందరూ కూడా ఇలానే ఇంట్లో మొక్కలు పెంచుకొని ఆర్గానిక్గా ఫ్రూట్స్ వెజిటబుల్స్ పండించుకోవాలని కోరుకుంటున్నానండి. చూడండి అసలు ఎంత బాగా కనిపిస్తున్నాయో. అసలు ఇంకా థర్డ్ టైం హార్వెస్టింగ్ కూడా ఉంటాయండి కొన్ని. ఇవ్వండి, ఇవి థర్డ్ టైంకి వస్తాయి. ఇవి కొన్ని పండినాయి, ఇంకా కొన్ని మధ్యలో కాయలు పండలేదు. ఇవి కొన్ని థర్డ్ టైం హార్వెస్టింగ్కి వస్తాయి. ఇవి కంప్లీట్ అయ్యేలోపు కొన్ని చోట్ల ఇంకా పచ్చిగా ఉన్నాయి కాయలు. ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి ఇవి. మొన్న మీకు పూత వచ్చింది చూపించాను కదండి, అవి కొంచెంగా ఇగో పెరుగుతున్నాయి. అవి కంప్లీట్ అయ్యేటప్పటికి ఇవి పెరుగుతాయి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూసేవారుంటే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నానండి. అలానే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరందరూ మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాము. మా చిన్నబాబు కట్ చేస్తున్నాడు ఫ్రూట్స్. హాయ్ చెప్పు చేతో. అసలు ఎంత బాగా వస్తాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇప్పుడు వరకు దానికి సపరేట్గా ఏమి బలానికి కానీ మట్టిలో కానీ ఏమి వేయలేదు. అన్నిటికి వాటర్ ఇచ్చినట్టు వీటికి కూడా వాటరే ఇస్తున్నాము. అయినా కూడా బాగా వచ్చినాయి. ఈసారి ఏమైనా వర్మి కంపోస్ట్ అవి ఇంకా బాగా వేస్తే ఇంకా పెద్ద పెద్ద ఇంకా ఎక్కువగా హార్వెస్టింగ్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నాను. ఇంకా ఈసారి ఇంకా శ్రద్ధ పెట్టి ఇంకా ఈసారి ఎక్కువ ఫ్రూట్స్ పండించాలని అనుకుంటున్నాను. ఏమి చేయకుండానే ఇంత బాగా వచ్చినాయి అంటే ఇంకా మనం ఇంకా శ్రద్ధగా చూస్తే ఇంకా బాగా ఫ్రూట్స్ వస్తాయి. ఇగోనండి ఈరోజు హార్వెస్టింగ్ గ్రేప్స్. ఇంకా 1.5 కిలో వరకు ఉండొచ్చు అని అనుకుంటున్నాము. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.
చూపి ఆఖరి.